తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పున అమెరికాలో ఉన్నా కూడా జై తెలంగాణ అనే అంటుందని చెప్పి మీరు వినిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. వాస్తవంగా రెండు రోజుల నుంచి మీరందరూ ఉత్సాహంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్తులో ఎవరైనా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించాలంటే మీ నుంచి మెలకువలు నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కార్యక్రమ నిర్వాహకులకందరికీ అధ్యక్షులు కార్యదర్శులు మిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు అందరూ ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఇంటికి పోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు ఉన్నారు. అయితే జరిగిపోయిన అంశాలు మీకందరికీ తెలుసు, కొంత పొలిటికల్ ఫోరంలో మనం చర్చించుకున్నాం. దాని కొనసాగింపుగానే మీలో మీతో వచ్చిన తెలంగాణలో పడుతున్న సాధక బాధకాలు అభివృద్ధి విషయాలు ఎట్లాగూ మా అన్న వినోదన్న చాలా వరకు మీకు వివరించండు. మిగిలినవి మా మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు రసమయ బాలకిషన్ పాటల రూపంలో మాటల రూపంలో ప్రభుత్వం యొక్క వాణిని బాణిని వినిపించింది. అందులో ఎలాంటి బేసిజన్ లేదు. వాళ్ళు ఆ పార్టీ నుంచి ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న మంచి కార్యక్రమాలు వాళ్ళు చెప్పడాన్ని ఎవరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. మన అందరం కూడా ప్రభుత్వం చేసే మంచి పనులను తెలంగాణ అభివృద్ధిని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఏ కార్యక్రమానికైనా ఈ దేశంలో, మన దేశంలో పర్టికులర్గా, ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఒక ప్రభుత్వం యొక్క ప్రణాళికలను అమలు చేసి వాటి ఫలితాలు చూడాలంటే 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికని జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ప్రభుత్వం యొక్క పనితీరును 1 సంవత్సరంలో స్కేల్ పెట్టి కొలసలేము కాబట్టి, ఒక నాయకుడి యొక్క సమర్థతను 1 సంవత్సరంలో మనము చెప్పలేము కాబట్టి, 1 5 సంవత్సరాలు అనే పీరియడ్నిచ్చి ఎన్నికలు నిర్వహించి ప్రతి 5 సంవత్సరాలకు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి పరీక్ష రాసే విధానాన్ని భారతదేశం తీసుకున్నది. మీ దేశంలో నాకు తెలిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ 4 ఇయర్స్ టర్మ్ అనుకుంటా. మా దేశంలో ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ పీరియడ్ 5 ఇయర్స్. మరి 5 సంపూర్ణమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మీరందరూ కొట్లాడి ఎంతోమంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి అమరవీరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే అమరవీరుల ఆకాంక్షలు నెరవేరినాయా, నిజంగానే ఉద్యమకారుల ఆలోచన అమలు జరుగుతుందా, నిజంగానే విద్యార్థుల త్యాగాలు తెలంగాణను పునీతం చేసినాయా, నిజంగానే దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఆడబిడ్డలు ఎంతోమంది కష్టానికి నష్టానికి కన్నీళ్లను వాళ్ళ కళ్ళల్లో ఉగ్గబట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ ఇంత దూరం వచ్చిందంటే మీలో ఏదో గొప్పతనం లేకుండా ఈ అమెరికాలో వచ్చి ఈ దేశంలో మీరు ఇంత గుర్తింపు గౌరవాన్ని ఇన్ని రకాలుగా నిర్వహిస్తున్నారు. చాలా కంపెనీలకు సీఈఓలుగా, చాలా రకరకాల హోదాలలో సొంతంగానే కంపెనీలు నిర్వహించే మీరందరూ మేధావులు, విజ్ఞులు, అవగాహన ఉన్నవాళ్ళు. మరి మీరందరూ 5 సంవత్సరాలు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం యొక్క పాలన విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం వచ్చింది. మీ టైటిల్లోనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఉంది. మీరు తెలంగాణ డెవలప్మెంట్ను ఒక విజన్తో ఆలోచన చేసింది 20 సంవత్సరాల క్రితం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 5 సంవత్సరాలైంది. ఆనాడు అందరం కారణాలు చెప్పుకున్న సీమాంధ్ర పాలకులు, సమైక్యవాదులందరూ కూడా మన హక్కులను, మన నిధులను, నీళ్లను, నియామకాలను దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగలేదని మనం చెప్పుకున్నాం. సాకు ఒకరి మీద పెట్టడానికి కానీ, నెపం ఒకరి మీద నెట్టడానికి కానీ మనకు అవకాశం ఉండే. మరి ఈరోజు సాధించిన తెలంగాణలో తెలంగాణ బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడే ఈ తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో తెలంగాణ జరిగిన కొన్ని సంఘటనలు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇంతకుముందు చేనేత కార్మికుల యొక్క వస్త్రాలను బ్రాండ్ అంబాసిడర్స్గా మన తెలంగాణ బిడ్డలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అద్భుతంగా నిర్వహించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మీరందరూ చేనేత వస్త్రాలను, సిరిసిల్లలో నేసిన చేనేత వస్త్రాలను మర్చిపోకుండా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి గుర్తు చేసే ప్రయత్నం చేసి, మరి మీకున్న విజ్ఞత, మీకున్న విచక్షణ, మీకున్న
concern telangana lo cheneta karmikulo yokka brand ambassador varu telusa 4 kota telangana prajala biddalu kaadu KTR garu teesukochina samantha garu cheneta pattu cheneta vastralaku brand ambassador ga undante samantha garini cheneta vastralaku brand ambassador ga చూపించడం కోసమే 1200 తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రా విఘ్నులైన మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ముద్దుగా మనసు నిండా గొంతు నిండా ఆప్యాయంగా పిలుచుకునే యాదగిరి గుట్ట, ఏ బిడ్డకైనా ఏ కూతురికైనా ఏ తండ్రి తమ బిడ్డల యొక్క తలనీలాలు తీయించాలంటే లేకపోతే తమ బిడ్డలు బాగుండాలి బతుకులు బాగుండాలి అని చెప్పి యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తల నీలాలు అర్పించే యాదగిరి గుట్ట, నోరారా మనం ఇష్టంగా పిలుచుకునే యాదగిరి గుట్ట ఈరోజు మాయమైపోయింది. యాదాద్రి అని అన్నారు. ఆద్రుల సంస్కృతి మనకుందా? సింహాద్రి, వేలాద్రి, భద్రాద్రి ఇలాంటివన్నీ కూడా ఆంధ్రుల సంస్కృతి కదా. ఆంధ్రుల సంస్కృతి అయినా మన తెలంగాణలో కొండనో గుట్టనో అని మన తెలంగాణ సంస్కృతి ఉంటే తెలంగాణ సంస్కృతిలో ఉన్న యాదగిరి గుట్ట మాయమైపోయి యాదాద్రి వెలిసింది. ఒకనాడు ఉద్యమంలో నాయకుడు చెప్పిండు, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ట ఎక్కువ, ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువ అని చెప్పిండు. ఆ రోజు మనసు నిజంగా సంతోషపడ్డది. నిజంగానే తెలంగాణలో అద్భుతమైన ఆగమశాస్త్ర సలహాలు ఆగమశాస్త్రం తెలిసిన బ్రాహ్మణులు మన తెలంగాణ ప్రాంతంలో. కానీ ఇలా బాధపడుతున్నా దుఃఖపడుతున్నా, తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో యాదగిరి గుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడుగా ఏనాడు తెలంగాణకు సంబంధం లేని పెద్దలు మనమందరం గౌరవించే చినజీయర్ స్వామి గారి పట్ల మనకు భక్తి ఉండొచ్చు, కానీ 1200 బిడ్డల ఆత్మ బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణ యాదగిరి గుట్టకు ఆగమశాస్త్ర సలహాదారుడుగా 7వ గోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామి ఆగమశాస్త్ర సలహాదారుడిగా మారిన తర్వాత యాదగిరి గుట్ట యాదగిరి గుట్టకి ఎట్లుంటుంది? యాదాద్రిగా మారకుండా ఉంటుందా? మిత్రులారా ఆలోచన చెయ్యండి అని మీకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ మా మిత్రుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రతినిధి శ్రీరామన్న ఎస్టాబ్లిష్ చేసిన దీంట్లో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్గా ఉన్న ఈ సంస్థ మా మిత్రుడు పల్లారవి 2010లో నేను వాషింగ్టన్ డీసీకి వచ్చిన మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. ఆ రోజు నేను వచ్చింది రవి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ హౌస్ చూద్దామని వైట్ హౌస్కి పోయినా. అక్కడ ఎదురు ఒక ఆయన టెంట్ వేసుకొని ఉన్నాడు, ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న ఎగ్జాక్ట్గా వైట్ హౌస్ ఎదురుగా రోడ్డు ఉంది, రోడ్డుకి ఇటుపక్కన వెళ్ళి చూసా ఏంది అమెరికాలో కూడా నిరసన తెలుపుతారా టెంట్లు వేసుకుంటారా టెంట్ కింద కూర్చుంటారని చూసిన. 11638 రోజులైంది ఒక వ్యక్తి ప్రజల యొక్క హక్కుల కోసం సివిల్ రైట్స్ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు అగనెస్ట్గా ఎగ్జాక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హౌస్ ఎదురుగా టెంట్ వేసుకొని కూర్చొని ధైర్యంగా నిర్భయంగా నిరసన తెలుపుతున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, ఏ ఉద్యమాలతోని ఏ త్యాగాలతోని ఏ ధర్నాలతోని ఏ నిరసనలతోని ఏ లాఠీఛార్జీలకు వ్యతిరేకంగా ఏ తుపాకీ తూటాలకు వ్యతిరేకంగా ఏ బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉండే ధర్నా చౌకును ఎత్తేసిందంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? పేద ప్రజల యొక్క ఆకాంక్షలను చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రగతి భవన్ గేట్లే మేము ఇంతవరకు చూడలే ప్రజాప్రతినిధులుగా, కానీ ఆ ప్రగతి భవన్లోకి మియాపూర్లో 100 ఎకరాల భూ కబ్జాలకు పాల్పడ్డ వ్యక్తి కారు వితౌట్ చెక్కింగ్ లోపలి పోతుంది, బయటకు వస్తుంది రోజుకు 4 సార్లు. అంటే ఈరోజు అతడు సీమాంధ్రుడే, అతడేం తెలంగాణ బిడ్డ కాదు, కబ్జాలకు పాల్పడేవాడు పని మన బిడ్డనే 10 ఎకరాలు దోసుకుంటే దోసుకున్నాలే అని ఇంకే ఊళ్ళేరు. సీమాంధ్రకు సంబంధించిన బిడ్డకు ప్రగతి భవన్ గేట్లు బార్లా బెంచ్ కార్లకు తెరుచుకుంటుంటే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులమైన మేము ఈనాటికి ప్రగతి భవన్ ఎట్లుంటుందో మా కళ్ళతోని చూడలేదంటే తెలంగాణలో జరుగుతున్న నిర్బంధం ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రగతి భవన్ అనేది ఒక ముఖ్యమంత్రి యొక్క అధికారిక నివాసం. అధికారిక నివాసం అనేది 24 గంటలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండడానికి క్యాంప్ ఆఫీస్తో సహా ఇస్తారు. దాని ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ ముఖ్యమంత్రి గారి అధికారిక కుర్చీలో కూర్చున్న ప్రముఖ వ్యక్తి ఎవరో తెలుసా?
శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ కాదు, ఈశాన్ రెడ్డి తండ్రి కాదు, సురేష్ నాయక్ సోదరుడు కాదు, ఎవ్వరు కాదు. తెలంగాణ కోసం అమరులైన బిడ్డల కుటుంబాలు ప్రగతి భవన్ గేట్లు కూడా తొక్కలే. ఎవరయ్యా మొట్టమొదట కుర్చీలో కూర్చున్నారంటే చిన్నజీఆర్ స్వామి గారు. స్వామి పట్ల నాకు భక్తి ఉంది, కానీ 1200 మంది బిడ్డలు ఆత్మ త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో నట్ట నడిపడ్డున హైదరాబాద్ గడ్డ మీద 10 ఎకరాలలో ప్రగతి భవన్ అని గడిని నిర్మించి ముఖ్యమంత్రి కూర్చోలో చిన్నజీఆర్ స్వామి గారు కూర్చుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటి చెప్పినా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు బోర్ల పక్కల బార్లో పడి పండుకొని కాళ్ళకు దండం పెడితే శ్రీకాంతచారి ఆత్మ ఘోషించదా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏ త్యాగాల పునాదుల మీద నిర్మించిన ప్రగతి భవన్ అనే గడి తెలంగాణ వ్యతిరేకైన బద్ధ వ్యతిరేకైన చిన్నజీఆర్ స్వామి కాళ్ళ మీద మన ఆత్మగౌరవాన్ని నిలపాల్సిన ప్రతీక. ముఖ్యమంత్రి గారు సాష్టాంగ నమస్కారం పెడితే బాధ కలగదా? ఒకసారి ఆలోచించండి. భక్తి వేరు, అభిమానం వేరు, వ్యక్తిగతమైన అభిరుచి వేరు, విశ్వాసం వేరు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రతినిధిగా నువ్వు సాష్టాంగపడి నమస్కారం పెడుతుంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో లాఠీ దెబ్బలు తిన్న తూటాలకు బలైన బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ సమాజం ఎంత దుఃఖంతో బాధపడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రుడు రవి చెప్పిండు రేవంత్ అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు వచ్చినాను. ఎస్, నేను తెలుగుదేశంలో ఉన్న తెలంగాణ కోసం కొట్టాను ఆనాడు. నేను ఈరోజు అడుగుతున్నా సమైక్య రాష్ట్రంలో ఆనాడు సమైక్య రాష్ట్రం కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకే ఒక వ్యక్తి రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్నాడు, కరడు కట్టిన సమైక్యవాది నందమూరి హరికృష్ణ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఉండే 175 మంది శాసనసభ్యులు, 25 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులల్ల సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా ఆమోదించబడ్డ బిడ్డ నందమూరి హరికృష్ణ. ఆ నందమూరి హరికృష్ణ ఎక్కడో చనిపోతే తీసుకొచ్చే హైదరాబాద్ నడిబొడ్డున ఆయన స్మారక స్తూపానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తే నేను తెలుగుదేశం పార్టీ వాడిని అయి ఉండొచ్చు, కానీ నేను తెలంగాణ బిడ్డను కదా. మన రాష్ట్రం కోసం మన బిడ్డల చావుల కారణమైన వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున 1000 గజాల స్థలాన్ని స్మారక స్తూపాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయిస్తే అడగకపోతే నా తప్పు కదా? మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను ఆశ్చర్యపోతున్న మిత్రుడు రవి, మా టీడీఎఫ్ కూడా ఒక గదాన్ని ఇవ్వండి అని. ఎందుకని నేను అడుగుతున్నా, మీరు ధనవంతులు కాదా? మీరు శ్రీమంతులు కాదా? మీరు తెలంగాణ సమాజాని కోసం ఖర్చు పెట్టడం లేదా? ప్రభుత్వాన్ని మీరు అడిగినారంటే, ప్రభుత్వం మీకు స్థలం ఇస్తుందని మీరు భావించిందంటే తెలంగాణ పతనం ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ వేదిక మీద నుంచే రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఒక ఆఫీస్ పెట్టుకుంటాం అనేది నాకు వ్యక్తిగతంగా నచ్చలే. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగానే భవనాల కథ నిజమే అయితే అరుంధతి భవన్, బంజారా భవన్, రెడ్డి భవన్, యాదవ భవన్ అని చాలా మందికి, క్రిస్టియన్ భవన్ అని ఒక 10 భవనాలకు మా ముఖ్యమంత్రి గారు వస్తా ఎంబడే శిలాఫలకాలు వేసిండు, ప్రారంభోత్సవాలు చేసిండు. 5 ఏళ్ళు పూర్తయిన అతి లేదు, గతి లేదు, తట్టడు మట్టి తీయలేదు. ఒకవేళ మీకు ఏదైనా స్థలం వినోదాన్ని చెప్పేదాన్ని ఇప్పించినా కూడా దాని పరిస్థితి అదే అవుతుంది. మీకు ఎప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు స్థలం అడగండి. నిజంగానే మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకుంటే మీరు తలా $1,000 వేస్తే 2 ఎకరాలు కాదు 5 ఎకరాలు మీరే కొనుక్కోవచ్చు. తెలంగాణ బిడ్డలు సొమ్ముతో కట్టండి, సర్వ స్వతంత్రంగా వ్యవహరించండి, నిష్పక్షపాతంగా తెలంగాణను విశ్లేషించండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది అనేది ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఒక 2 ప్రత్యక్ష ఉదాహరణలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మిత్రుడు రవి పాపం అమ్మ అన్న ఇట్ చేస్తున్నాడు ఏందనుకుంటున్నా, కానీ నేను చెప్తున్నది ఏది కూడా రాజకీయపరమైన ఆరోపణలు కాదు. రాజకీయపరమైన ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఉంటుంది, కానీ తెలంగాణలో 5 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు కొన్నిటినైనా మీతో పంచుకోకపోతే నేను ఇంత దూరం రావడం ఎందుకు, మీరు నన్ను పిలవడం ఎందుకు అని చెప్పే మిత్రులతో నేను పంచుకోదలుచుకున్నా. ఈనాడు ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గళాన్ని గచ్చగట్టి వినిపించిన రసమై బాలకృష్ణ ఆనాడు తెలంగాణ కోసం పాట పాడితే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే సమైక్యవాది ఉద్యోగం ఊడగొట్టిన 3.5 సంవత్సరాలు తెలంగాణ కోసం పాట పాడిన బడిపంతులు బక్కోన్ని కడుపులో పేగు లేని రసమై బాలకిషన్ ఉద్యోగం 3.5 సంవత్సరాలు ఊడగొట్టింది.
మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదా ప్రత్యక్ష సాక్షిని ఒకసారి అడగండి ఇక్కడ ఉన్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ పాట వాడినందుకు ఉద్యోగం ఊడిపోయిన రసమయ బాలకిషన్ అనాథలాగా మన మధ్యలో ఉంటే ఇవాళ అంటే మా తెలం మాలో ఒక్కడిగా పోని మనలాగానే సాధక బాధకలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన మిత్రుడు, ఇవాళ ఆనాడు తెలంగాణ పదాన్నే వినడం ఇష్టం లేని గజ్జగట్టి గొంగళ వేసుకొని గలం విప్పిన రసమయ బాలకృష్ణ ఉద్యోగాన్ని ఊడగొట్టినోడు, ఇవాళ మంత్రి అయి సచివాలయాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇవన్నీ అవగాహన ఉన్న మాకు బాధ కాదా దుఃఖం కాదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను అడుగుతున్నా నా పక్కన ఉన్న మిత్రుడు దేశపతి శ్రీనివాస్ 18 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి టీచర్గా ఉండి దాదాపుగా 2014 వరకు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రతి వేదిక మీద తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను నష్టాలను ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని ఆనాడు మంత్రిగా ఉన్న టీజీ వెంకటేశ్వర కేజీ బంగారం అడిగినా పయావుల కేశవన్ ఏమైనా పిల్లని అడిగినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ను జఫా అని తిట్టినా కూడా సమైక్య రాష్ట్రంలో ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు మిత్రుడు దేశపతి శ్రీనివాస్ మీద. ఇవాళ మిత్రుడు దేశపతి శ్రీనివాస్ చదువుకున్నాడు అవగాహన ఉన్నాడు తెలంగాణ ఉద్యమం చేసినాడు మన అందరి అభిమాన బిడ్డ మనలో ఒకడు. తెలంగాణ ద్రోహి అయిన పువ్వాడ అజయ్ని మంత్రిని చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టే బదులు ఊసరవెల్లిలాక రంగులు మార్చిన ఎర్రపల్లిని మంత్రిని చేసిన బదులు ఒక దేశపతి శ్రీనివాసును ఈ రాష్ట్రాన్ని ఏలే ఒక్క కలం పోటీతోని తెలంగాణ లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చే విద్యాశాఖకు మంత్రిగా చేస్తే తెలంగాణ ప్రజలు వద్దన్నరా అని చెప్పి ప్రభువులను నేను అడుగుతున్నా. మిత్రులారా, పార్టీ ఫిరాయించిన వాళ్లకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వము నియామకాలల 90% పార్టీ ఫిరాయించిన వాళ్లకు తెలంగాణ వ్యతిరేకులకే పదవులు కట్టబెట్టారు. నేను చెప్పుకుంటా పోవాలంటే నిన్న మన నవీన్ రావు అనేట ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్ బంధు. నవీన్ రావు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి వచ్చింది కానీ మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు కనీసం ఒక్క పదవి ఎంపీటీసో ఎంపీపో జడ్పీటీసో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ రాజ్యసభనో ఇవ్వడానికి ఎవరు అడ్డం పడ్డారని నేను ఇక్కడున్న మిత్రులను మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ త్యాగాలు చేసిన వాళ్ళ బిడ్డల ప్రాణాల పునాదులనే మెట్లుగా మార్చుకున్న ముఖ్యమంత్రులైన మీరు 1200 మంది బిడ్డల యొక్క కుటుంబ సభ్యులను ఒక్కరినన్న ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేసిండ్రా, కానీ ఆనాడు చావులకు కారణమైన ఎర్రబలి దయాకరావు లాంటి వాళ్ళని మంత్రులను చేసి పట్టం కట్టిండ్రు కదా, ఇది భావ్యమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా. ఇక ప్రాజెక్టుల గురించి నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా. కాళేశ్వరం ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలేంది, కృష్ణా గోదావరి జలాలేంది, కృష్ణా గోదావరి జలాలు అంటే మా పొద్దున మిత్రుడు రసమై కృష్ణా గోదావరి జలాలు గలగల వార్తుంటే బిరబిరబోతుంటే ఆయన మాట్లాడారు పాడి పాడితే నాకు చాలా బాధ అయిందని బాధ లేదా అని అదేదో మొత్తం పచ్చగుందని అంటే పిల్లగాడు నన్ను అడిగిందని చెప్తే కదనే గదే అడుగుతున్నానే నేను అడుగుతున్నా. ఈ పాటలన్నిటికి వ్యతిరేకంగా దళిత బిడ్డ చదువు రాని అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ జాతీయ గీతాన్ని చేస్తాన్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పూర్తయినా జయ జయ హే తెలంగాణ ఎందుకు మన బడులల్లో వినిపిస్తలేదు, గడిలల్లో పాట ఎందుకు బందీ అయింది నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందశ్రీ అని దళిత బిడ్డ తరఫున నేను అడగదలుచుకుని ఇవాళ దళితుడు రాసిందనే కదా నీ చిన్న చూపు జయ జయ తెలంగాణ తెలంగాణ జాతీయ గీతం కాలేదు పాలకుల దృష్టిలో అంటే ఎందుకు ఇది జరుగుతుందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా. మీ బాధ్యతను గుర్తు చేయదలుచుకున్నా 69 మొదటి దశ తెలంగాణ ఉద్యమం 2009 మలిదశ ఉద్యమం తెలంగాణ సాధించుకున్నాం 2019 తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వేదిక మీద నుంచి ఊపిరి లూదండి ఉద్యమానికి పునాదులయ్యండి. ఆనాడు జయశీలు పెడితే జెండాలు కట్టిన వాళ్ళు, దొరగారు వస్తే దండాలు పెట్టిన వాళ్ళు, రాష్ట్రం ఇవ్వకపోతే ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వచ్చిన రాష్ట్రం ఎవరి పాలయ్యింది, రాజ్యాన్ని ఎవరు ఎలుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి అని మిత్రులారా మీకు విజ్ఞప్తి చేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నిజంగానే మాట్లాడటం మొదలు పెడితే తెల్లారే వరకు మాట్లాడతా, నిజాలు నిక్కచ్చిగా చెప్తా. తెలంగాణ విద్యంలో కొట్లాడే నా మీద ఒక్క కేసు రాలేదు. తెలంగాణ వచ్చినాక 65 కేసులు వచ్చినాయి. తెలంగాణ ప్రజల తరఫున గలం విప్పినందుకు మన జరిగిన ప్రగతి. Subscribe us and press the bell icon for more interesting updates.